వైద్యానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇది ఎలా ఉన్నా కానీ పరీక్ష విషయంలో మాత్రం కింది స్థాయి సిబ్బంది అయితే సిబ్బంది విషయంలో అయితే తీవ్రంగా లంచగొండెల్లో తయారయ్యారని చెప్పొచ్చు ముఖ్యంగా గత రాత్రి చింతలపూడి గ్రామంలో ఒక మహిళ కుటుంబ గరహాల నేపథ్యంలో ఉరివేసుకుంది ఆ తర్వాత అనంతరం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఆమెను తరలించారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఈ శవ పరీక్ష నిమిత్తం ఆ గదిలో ఉంచగా దాన్ని వాళ్ళు శవపరీ చేయాలంటే రెండు వేలు రూపాయలు కింది స్థాయి సిబ్బంది అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళు ఈ రెండు వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితులు అక్కడే ఆ గదిలోనే నైట్ అంతా ఉంచడం దాంతోపాటు తర్వాత రోజు వచ్చిన ఈ బంధువులు అంటే ఈరోజు ఉదయం ఆ బంధువులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా ఆమెకు సంబంధించిన కాలు వద్ద ఇతర పరిగ ఇతర ప్రాంతాల్లో ఎలకలు సైతం ఆమెని పీక్కు తినడంతో బంధువులు అయితే అక్కడ ఆందోళన చేపట్టారు ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల రూపాయల కోసం సేవ పరీక్ష చేయకుండా చింత్రపూడు హాస్పిటల్లో నిర్వాహకంతో ఇతర ఉన్నతాధికారులు దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్తారు ముఖ్యంగా చూసుకుంటే ఈ విషయం ఒక చింత్రపూడులోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది అంతేకాదు గతంలో తొణుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఈ విధంగా సేవ పరీక్ష చేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంతేకాకుండా గతంలో తొణుకుతో పాటు పెనుగుండ ఇతరతర ప్రాంతాల్లో చనిపోయిన రోడ్డు ప్రమాదాలను ఇతర ప్రమాదాలను చనిపోతే వారికి సేవ పరీక్ష చేయాలంటే ఆ మార్చురీ వద్ద కింది స్థాయి సిబ్బంది మాత్రం భారీగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఎంతో కొంత ఇచ్చుకుంటుండే ఇచ్చుకుంటేనే మాత్రమే వారికి సేవ పరీక్ష చేస్తున్నారు అంతేకాకుండా ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకోవాలని అంటున్నారు ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా సైతం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా మార్చురీల వద్ద సేవ పరీక్ష కోసం డబ్బులు వసూలు చేయడం అయితే పెను సంచలనంగా మారింది తాజాగా చింతలపూడిలో ఈ ఘటన పెను సంచారంగా మారింది ముఖ్యంగా చూసుకుంటే ఆ మహిళకు సంబంధించి శరీర భాగాల వద్ద ఎలక పీకు తినడంతో బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు అంతేకాకుండా గతంలో కూడా ఇటువంటి పరిణామాలు జిల్లాలో చాలా చోటు చేసుకున్నాం ముఖ్యంగా తాజాగా తణుకు పెనుగుండ ఇతర ప్రాంతాల్లో కూడా ఎలా ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగాయి అయితే ప్రభుత్వం వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నప్పటికీ ఈ విషయంలో అంటే చని పలు ప్రమాదాలు మరణించిన తర్వాత అటువంటి మృతదేహాలకు పంచనామా నిమిత్తం ఆసుపత్రిలో తరలిస్తారు ఈ ఆసుపత్రిలో తరలించిన నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది ముఖ్యంగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు అంతేకాకుండా ప్రైవేట్ అంబులెన్సుల విషయంలో కూడా పెద్ద మాఫియా ఏర్పడుతుంది ఈ మృతదేహాలు తీసుకెళ్లాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఆరు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే అంతే అంతేకాకుండా వీరు మృతదేహాన్ని ఎక్కడ ఆసుపత్రి వద్ద ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయిన కాడికి అడిగిన కాడికి వారు డబ్బులు సైతం ఇవ్వాల్సి వస్తుందని అయితే బాధితులు వాపుతున్నారు జిల్లాలో ఈ సంచలన ఘటన పెను దుమారంగా మారింది ఇప్పటికైనా అధికారులు కాస్త ఈ విషయంపై స్పందించి ఈ సవా పంచనామా పరీక్షల విషయంలో మాత్రం భారీగా డబ్బులు వేసు వసూలు చేస్తున్న విషయంపై కొంచెం అధికారులు దీనిపై స్పందించాలని అయితే బాధితులు వాపుతున్న పరిస్థితి ఏర్పడింది